ఫ్రెండ్స్ జిప్ ఫైల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఒక వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సబ్స్క్రైబర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్స్ ప్రొవైడ్ చేశాను కదా, సో దానికైతే నేను పాస్వర్డ్ అయితే పెట్టాను. ఎందుకంటే నేను వీడియోస్ ఎంతో కష్టపడి చేస్తున్నాను, ఒక వీడియో చేయడానికి నాకు 5 అవర్స్ టైం పడుతుంది మినిమం. సో నేను ఒక 10 మినిట్స్ వీడియోని ఎంతో కష్టపడి చేస్తుంటే మీరు అందులో ఒక 2 మినిట్స్ కూడా చూడట్లేదు సరిగానే. సో కొంతమంది చూస్తున్నారు, నేను అందరినీ అనట్లేదు. సో కొంతమంది చూస్తే నాకు వాచ్ టైం పెరగదు, అందరూ చూస్తేనే వాచ్ టైం పెరుగుతుంది. ఒక 10 నిమిషాలు వీడియో చేస్తే, ఒక 5 నిమిషాలన్నా మీరు చూస్తే కనుక వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు అలా ఎవరో చేయట్లేదు. నేను 10 నిమిషాలు వీడియో చేస్తుంటే అందులో ఒక యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత వస్తుందంటే, నాది డైలీ చూసుకుంటాను, నేను చెక్ చేసుకుంటాను, 1 నిమిషం లేకపోతే 1 నిమిషం 30 సెకండ్లు. ఇంతకు మించి అయితే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రావట్లేదు. సో దాని దృష్టిలో పెట్టుకుని నేనైతే దీనికి పాస్వర్డ్ అయితే ఇస్తాను. సో పాస్వర్డ్ నేను వీడియోలో ఏదో ఒక ప్లేస్లో చెప్తాను అన్నమాట. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు ఒక వీడియో చేసి చెప్పాను, ఆ పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలో కూడా చెప్పాను నేను. సో ఇది ఒక జిప్ ఫైల్ కింద కన్వర్ట్ చేశాను నేను దీన్ని. సో జిప్ ఫైల్కి పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి, దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్స్ అయితే ఫుల్ హెచ్డి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో అల్ట్రా హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ నుండి. సో కాకపోతే ఏంటంటే నేను జిప్ ఫైల్ కింద వేస్తాను. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీనికోసం నేను ఒక స్టిల్ అయితే దిగాను, అండ్ వినాయక చవితి వీడియో అన్నమాట. కాన్సెప్ట్ ఎడిటింగ్ ఇది. సో దీన్ని సింపుల్గా నేను ఇప్పుడు నుండి ఏంటంటే నేను ఆటోడెస్క్ యాప్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో సింపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తానంటే, నేను ఆటోడెస్క్ యాప్లోకి సెండ్ చేస్తాను. సో మీ దగ్గర ఆటోడెస్క్ యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్లో ఉంటుంది. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక, ఈ ఛానల్ పేరు విలేజ్ టెక్ ప్రసాద్. దీంట్లో ఫోటో ఎడిటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను ఫోటో ఎడిటింగ్ సంబంధించి. ఎవరైనా వీడియోస్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చాలా వీడియోస్ లింక్స్. అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలనుకుంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళి చూడండి, మల్టిపుల్ ఎడిటింగ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. చూడండి, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. సో ఫైనలీ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఆటోడెస్క్ అప్లికేషన్లోకి అయితే బ్యాక్గ్రౌండ్ని తీసుకొస్తాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ఎలిఫెంట్ PNG అయితే ఇస్తాను. సో దాన్ని అయితే సింపుల్గా యాడ్ చేసుకోవాల్సి ఉంది. సో దాన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే, పైన టూల్స్ ఉన్నాయి కదా, సెకండ్ టూల్ని క్లిక్ చేయండి. సెకండ్ టూల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఎలిఫెంట్ ఇమేజ్ ఇక్కడికి నేను ఇలాగా సెట్ చేసుకుంటున్నా. సో చూడండి, టిక్ మార్క్. సో ఎలిఫెంట్ ఇమేజ్ అయితే ఇక్కడికి సెట్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నా PNG ఉంటుంది కదా, సో నేను కట్ చేసుకున్న PNG, దాన్ని కూడా సేమ్ ఏంటంటే మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను నా PNG అయితే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది నా PNG అన్నమాట. సో దీన్ని నేను ఇక్కడికి ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నా. సో చూడండి, టిక్ మార్క్ ఇచ్చాను. అండ్ తర్వాత ఈ ఎలిఫెంట్ ఉంది కదా, సో దీన్ని మనం కొంచెం మూవ్ చేయాలి. మళ్ళీ మూవ్ చేయాలంటే మళ్ళీ టూల్స్ ఆప్షన్ ఉంది కదా, టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి దీన్ని అయితే ఈ విధంగా సైజ్ తగ్గిస్తున్నా కొంచెం. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ మన ఇమేజ్లోకి వెళ్ళి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ టూల్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే సైజు తగ్గిస్తున్నాను. అండ్ తర్వాత మన ఇమేజ్ని కిందకి తీసుకొచ్చే విధంగా. సో కిందకి తీసుకొస్తే ఏంటంటే, మనం ఏంటంటే ఎలిఫెంట్ మీద ఎగ్జాక్ట్ సిట్ కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ పెట్టండి. అండ్ తర్వాత మీకు ఒక గణేష్ PNG అయితే ఇస్తాను. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఏం లేదు, టూల్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, గణేష్ PNG అయితే ఇది ఇచ్చానమాట. సో చూసుకోండి ఎగ్జాక్ట్, నేను దీనికి ఇక్కడ సెట్ చేస్తున్నా. సో టిక్ మార్క్ ఇచ్చుకున్నాను నేను. ఇదేంటంటే ఎలిఫెంట్ బ్యాక్ సైడ్కి వస్తుంది కదా, ఒకసారి ఫ్రంట్కి తీసుకురండి దీన్ని. ఏం లేదు, దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకి మూవ్ చేయండి సరిపోతుంది. అండ్ తర్వాత దీన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి ఈ విధంగా. సో ఓకే. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కన్నా బ్యాక్కే బాగుంది. సో బ్యాక్ వేసేసాను నేను. బ్యాక్ వేసిన తర్వాత ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదా, సో ఎలిఫెంట్ ఏంటంటే ఇక్కడ కొంచెం దీన్ని అయితే రిమూవ్ చేద్దాం మనం. సో దానికోసం ఏంటంటే నేను బ్రష్ టూల్స్లోకి వెళ్ళి ఎరేజర్ టూల్ని క్లిక్ చేస్తున్నాను. సాఫ్ట్ ఎరేజర్ టూల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్లో అనేది కొంచెం పెంచుకుని సైజ్ తగ్గించుకుంటున్నా. అండ్ తర్వాత మనం ఎలిఫెంట్ ఉన్న లేయర్ని క్లిక్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా అయితే రిమూవ్ చేయండి దీన్ని. సో ఓకే, బ్యాక్ సైడ్ ఉన్న దీన్ని రిమూవ్ చేసాను లైట్గా. సో లైట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి గణేష్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. గణేష్ PNG పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని అడ్జస్ట్ చేద్దాం ఇప్పుడు. సో గణేష్ PNG ని అడ్జస్ట్ చేద్దాం. సో
కొంచెం నేను లైట్గా ఇక్కడికి సెంటర్లోకి వచ్చే విధంగా అయితే పెట్టుకున్నాను. సో చూసుకోండి. అండ్ తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ నా పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుని దీన్ని అయితే ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తున్నా. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడికైతే మూవ్ చేస్తున్నా. సో ఏంటంటే మన చేతులు అనేవి కొంచెం కనిపించే విధంగా చూసుకోండి. అండ్ తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒకసారి ఎలిఫెంట్ని మూవ్ చేద్దాం. సో ఎలిఫెంట్ని కూడా మూవ్ చేయాల్సి ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మూవ్ చేసుకుని నేను టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. సో ఫ్రెండ్స్, దీన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎలిఫెంట్ ఉన్న లేయర్లోకి వెళ్ళండి. ఎరేజర్ టూల్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనం ఈ లెగ్స్ దగ్గర అయితే మనం దీన్ని అయితే రిమూవ్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను హార్డ్నెస్ అయితే తగ్గించి సైజ్ పెంచాను. అంటే ఫ్లో తగ్గించాను నేను. ఫ్లో తగ్గించి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా రిమూవ్ చేస్తున్నా. సో చూడండి, ఓకే, మనం ఎగ్జాక్ట్ ఏంటంటే గ్రాస్లో దీన్ని ఫిట్ చేసినట్టుగా దీన్ని అయితే మనం అరేంజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకోండి. ఎంటీ లేయర్లు ఏంటంటే ఎలిఫెంట్కి కొన్ని నామాలు అయితే డ్రా చేయాల్సి ఉంది. దానికోసం నేను బ్రష్ టూల్స్లోకి వెళ్ళాను, లైబ్రరీలోకి వెళ్ళాను. లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇలాగా స్క్రోల్ చేస్తే, సో డిజైనర్ బ్రష్ టూల్లో సో ఫిఫ్త్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్లోకి రండి. సారీ, సో కలర్స్ మీద క్లిక్ చేయండి. వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే, లైట్గా లైట్ వైట్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూమ్ చేయండి. దీన్ని జూమ్ చేసి ఈ విధంగా ఇలాగ డ్రాగ్ చేయండి. సో దీనికైతే ఎలిఫెంట్ నేను 3 నామాలు అయితే పెట్టాను నేను. సో నామాలు పెట్టి సో ఇంకొక ఎంటీ లేయర్ తీసుకుని ఇందులో రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో రెడ్ చూసుకోండి. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ పెంచుకున్నాను. హార్డ్నెస్ అనేది సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫుల్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత జస్ట్ దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ఓకే, ఈ విధంగా ట్యాప్ చేశాను. సో చూడండి, ఎలిఫెంట్ అనేది ఫుల్ చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు మనకి చూసుకోవచ్చు. సో ఓకే, ఈ విధంగా మనం అయితే ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, జిప్ ఫైల్ పాస్వర్డ్ వచ్చేసి 1997 అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నా, పాస్వర్డ్ 1997. సో ప్లీజ్ ఫ్రెండ్స్, పాస్వర్డ్ని ఎవరు కూడా కామెంట్ చేయొద్దు. ఎందుకంటే వీడియో మనకి వైరల్ కావాలి, మన టార్గెట్ని రీచ్ అవ్వాలి. అండ్ మన 30 డేస్ ఛాలెంజ్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. వ్యూస్ అయితే మరీ దారుణంగా పడిపోతున్నాయి. నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటేనే వ్యూస్ వస్తున్నాయి, లేకపోతే లేదు. సో ఇంతకుముందు నేను వీక్లీ ఒక వీడియో లేకపోతే మంత్ ఒక వీడియో పెట్టినా వీడియో 4000-5000 వ్యూస్కి వెళ్ళాయి. ఇప్పుడు మరీ అలా ఘోరం అనమాట, అలా కూడా వెళ్ళట్లేదు. సో మరీ ఇంత ఇలా అయితే మాత్రం వీడియోస్ చేయడం కష్టమవుతుంది నాకు. సో అర్థం చేసుకోండి, పాస్వర్డ్ ఎవరు కామెంట్ చేయొద్దు. సో చెప్పాను కదా పాస్వర్డ్, నేను నోట్తోనే చెప్పాను. సో దాన్ని అయితే అక్కడ ఎంటర్ చేస్తే మీ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అతిది ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా హాల్టర్ హెచ్డి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేను సింపుల్గా దీన్ని అయితే సేవ్ కొడుతున్నా. సేవ్ కొట్టేసి మనం లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి కొంచెం ఫిల్టర్స్ అయితే యాడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. హెయిర్ స్టైల్ అయితే చేసుకోలేదు మనం. సో ఒకసారి మన పిఎన్జీలోకి రండి. బ్రష్ టూల్ని క్లిక్ చేయండి. హెయిర్ బ్రష్ని సెలెక్ట్ చేయండి. హెయిర్ బ్రష్లో దీన్ని రీసెట్ కొట్టుకోండి. ఒకసారి రీసెట్ కొట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ సైజ్ వచ్చేస్తుంది. సో హెయిర్ బ్రష్కి వెళ్ళి నేను సైజ్ 52 ఉంది కదా, నేను లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే సైజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో నేను సైజ్ అనేది తగ్గించాను. తగ్గించి నా హెయిర్ స్టైల్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో నేను నా హెయిర్ స్టైల్ని డ్రా చేస్తున్నాను. సో చూసుకోండి. సో ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు, ఇదే డైరెక్షన్ని హెయిర్ స్టైల్ డ్రా చేస్తాను. అండ్ ఒకసారి ఒక ఎంటీ లేయర్ తీసుకుని బొట్టు అయితే పెట్టాలి మనం ఇక్కడ మన ఇమేజ్కి. సో సైజ్ అనేది బాగా తగ్గిస్తున్నా. అండ్ బ్రష్ టూల్ చేంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, థర్డ్ బ్రష్ టూల్ డిజైనర్లో ఫోర్త్ బ్రష్ టూల్ పెట్టుకుని ఈ విధంగా నేను బొట్టు అయితే ఇక్కడికి డ్రాగ్ చేశాను. బొట్టు బాగా రాలేదు. సో ఓకే, ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, బొట్టు అనేది మన ఫేస్ కూడా డ్రా చేస్తాను నేను. డ్రా చేసిన తర్వాత సింపుల్గా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. మీకు ఇంకా హ్యాపీ గణేష్ చతుర్థి ఇలాంటి పిఎన్జీస్ కావాలనుకుంటే నేను సెకండ్ వీడియో చేశాను కదా, అందులో అయితే ఇచ్చాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇంక నేను సెండ్ మీద క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత
దీన్ని యాడ్ టు ఎల్ఆర్ అంటే లైట్ రూమ్ అప్లికేషన్లోకి యాడ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేను సింపుల్గా లైట్ ఆప్షన్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఇక్కడ మనకి షాడోస్ అని ఉంటుంది, దాన్ని కొంచెం లైట్కి ఇంక్రీజ్ చేసి బ్లాక్స్ అయితే తగ్గిస్తున్నా. అండ్ తర్వాత హైలైట్స్ కొంచెం పెంచాను, కాంటెస్ట్ కొంచెం పెంచాను, ఎక్స్పోజర్ వద్దు దాన్ని టచ్ చేయకండి. అండ్ తర్వాత కలర్ ఆప్షన్లోకి వచ్చేయండి, వైబ్రెన్స్ కొంచెం పెంచండి. అండ్ తర్వాత మిక్స్ టూల్లోకి వెళ్ళండి. మిక్స్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ఉంటుంది, దాని లుమినెన్స్ ప్లస్ సాచురేషన్ రెండు పెంచాను నేను. సో చూసుకోండి ఈ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్, నా షర్ట్ బ్లూ కాబట్టి దాన్ని నేను కొంచెం తగ్గిస్తున్నా. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ మిక్స్ టూల్లోకి వెళ్ళాను, దీన్ని కూడా కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఐ మీన్ కలర్ పెంచాను, లుమినెన్స్ కూడా పెంచాను. అండ్ గ్రీన్ కలర్, సో గ్రీన్ కలర్ సాచురేషన్ పెంచుతున్నా. ఎల్లో కలర్ సాచురేషన్ ప్లస్ హెచ్యుఈ, ఇది అడ్జస్ట్ చేస్తే మనకి ఎల్లో కలర్ సాచురేషన్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. అండ్ డీటెయిల్స్లోకి రండి, గ్రేనీ అమౌంట్ కొంచెం లైట్గా పెంచండి. అండ్ తర్వాత షార్ప్నెస్ పెంచండి, నాయిస్ రిడక్షన్ పెంచండి, కలర్ నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచండి. అండ్ ఓవరాల్గా మనకి ఇమేజ్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయ్యింది, కానీ ఫేస్లో ఎక్కడ గ్లోనెస్ తక్కువైంది కదా. సో దానికోసం ఏంటంటే మీరు లైట్ రూమ్ క్రాక్డ్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు యూట్యూబ్లో చాలా ఉంటాయి. సో అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో సెలెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. దీన్ని జూమ్ చేయండి ఈ విధంగా. సో నేను జూమ్ చేస్తున్నా. అండ్ తర్వాత ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి బ్రష్ టూల్ని క్లిక్ చేయండి. అండ్ బ్రష్ టూల్లో బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ విధంగా డ్రా చేయండి స్క్రీన్ మీద. సో ఓకే, ఎక్కడైతే వైట్ చేయాలనుకుంటున్నామో అక్కడనే డ్రా చేయండి ఈ విధంగా. డ్రా చేసిన తర్వాత లైట్ మీద క్లిక్ చేయండి, ఎక్స్పోజర్ దాన్ని కొంచెం పెంచండి. అండ్ బ్లాక్స్ తగ్గించుకోండి, అందులో షాడోస్ ఇంక్రీజ్ చేయండి. అండ్ కలర్లోకి వచ్చేయండి, కలర్లోకి వచ్చి కొంచెం సాచురేషన్ అయితే పెంచండి. దానికి టింట్ కూడా కొంచెం లైట్గా పెంచండి. అండ్ ఇక్కడ మీకు కలర్ టోన్ ఉంటుంది, సో ఈ టోన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత క్లారిటీ పెంచండి. దాని తర్వాత నాయిస్ రిడక్షన్ అని ఉంటుంది, సో వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది ఒరిజినల్, ఐ మీన్ ఇది ఆటోడెస్క్ అప్లికేషన్లో చేసుకున్న ఎడిటింగ్, ఇది వచ్చేసి లైట్ రూమ్ ఎడిటింగ్ అన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ మనకి వైట్ అనేది వైట్ బ్యాలెన్స్ ఎక్కువైంది అంటే సైడ్కి వస్తుంది. మళ్ళీ ఒకసారి సెలెక్ట్ టూల్లోకి వెళ్ళి దీన్ని యాక్టివేట్ చేసుకుంటాను. ఒకసారి యాక్టివేట్ చేసుకుని ఎరేజర్ టూల్ తీసుకుని ఈ విధంగా జూమ్ చేసి ఎక్కడైతే మనం వద్దనుకుంటున్నామో దాన్ని రిమూవ్ చేయండి. ఈ విధంగా అంటే ఎరేజ్ చేయండి, సరిపోతుంది. రిమూవ్ చేయడం అంటే ఏం కాదు, సో జస్ట్ నేను ఎరేజ్ చేశాను. అండ్ ఏ ప్లేస్లో అయితే కావాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో మళ్ళీ డ్రా చేసుకుంటాను. సో ఈ విధంగా అరేంజ్ చేసుకుని డ్రా చేసుకుని మన స్కిన్ బ్రైట్నెస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బై అండ్ జై హింద్, లవ్ యు టు ఆల్.